హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఏపీ గ్రూప్ టూ ఎగ్జామ్ కి మోడల్ పేపర్స్ స్టార్ట్ చేస్తున్నాను సో మీకు టోటల్ ఫిఫ్టీ ఫ్రీ మోడల్ పేపర్స్ అనేది మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది సో ఈ మోడల్ పేపర్స్ పీడిఎఫ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది మరి ఈ మోడల్ పేపర్స్లో అన్ని సబ్జెక్ట్స్ నుంచి అండి హిస్టరీ జాగ్రఫీ ఇండియన్ సొసైటీ కరెంట్ అఫైర్స్ ఎబిలిటీ సో అన్ని కూడా కవర్ చేయడం జరిగింది సో ఈ యాభై మోడల్ పేపర్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే సో మీరు మోస్ట్లీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంది సో అన్ని సబ్జెక్ట్స్ నుంచి ఇస్తున్నాం కాబట్టి చాలా యూస్ఫుల్ అవుతాయండి ఇంకా మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి అలానే కింద లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఈ మోడల్ పేపర్ని డౌన్లోడ్ కూడా చేసుకుని మళ్ళీ క్లా ఈ మోడల్ పేపర్ విన్న తర్వాత మీరు ప్రాక్టీస్ కూడా చేయొచ్చండి ఫస్ట్ క్వశ్చన్ ఆదాయపు పన్ను రద్దు చేసే బిల్లును ఏ దేశ కాంగ్రెస్ ఆమోదించింది ఏ బ్రెజిల్ బి కెనడా సి చిలీ డి అర్జెంటీనా వెరీ వెరీ ఇంపార్టెంట్ బీట్స్ మీకు మోడల్ పేపర్స్ రూపంలో అందించడం జరుగుతుందండి ఆన్సర్ ఫస్ట్ వన్ బ్రెజిల్ నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశం హుష్ పేరుతో ఆగ్నేయ ఆసియాలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టును ప్రారంభించింది ఏ థాయిలాండ్ బి మలేషియా సి ఇండోనేషియా డి ఫిలిప్పీన్స్ ఆన్సర్ థర్డ్ వన్ ఇండోనేషియా నెక్స్ట్ రాపూర్ రాపూర్ అణు విద్యుత్ ప్లాంట్ కోసం బంగ్లాదేశ్ కు ప్రారంభ యూరేనియం రవాణాను ఏ దేశం పంపిణీ చేసింది ఏ చైనా బి ఇండియా సి రష్యా డి బంగ్లాదేశ్ ఆన్సర్ రష్యా కేంబ్రియన్ పెట్రోల్ కాంపిటీషన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న జట్టు ఏది ఏ బ్రిటిష్ సైన్యం బి ఇండియన్ ఆర్మీ సి యుఎస్ సైన్యం డి ఆస్ట్రేలియన్ ఆర్మీ ఆన్సర్ ఇండియన్ ఆర్మీ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ పంతొమ్మిది అడుగుల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం భారతదేశం వెలుపల ఎక్కడ ఆవిష్కరించారు ఏ లండన్ బి వాషింగ్టన్ సి రోమ్ డి టోక్యో ఆన్సర్ వాషింగ్టన్ సెకండ్ ఆప్షన్ బ్రహ్మానది మన బ్రహ్మపుత్ర నది మన దేశంలో ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఫస్ట్ ఆప్షన్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ ఆప్షన్ అస్సాం సిక్కిం థర్డ్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఫోర్త్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం థర్డ్ ఆప్షన్ అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాంలో ప్రవహిస్తుంది అస్సాం దుఃఖదాయిని అని కూడా అంటారు బ్రహ్మపుత్ర నదిని నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ నదికి జాతీయ జలమార్గం టూను ప్రకటించారు ఫస్ట్ వన్ గంగా సెకండ్ ఆప్షన్ మాండవి థర్డ్ ఆప్షన్ గోదావరి ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మపుత్ర నేషనల్ వాటర్ వేస్ట్ టూ ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మపుత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ నెక్స్ట్ బ్రహ్మపుత్ర అనేది అస్సాంలోని ఏ ప్రాంతంలో మైదానంలోకి ప్రవేశిస్తుంది ఫస్ట్ ఆప్షన్ దుబ్రి సెకండ్ ఆప్షన్ సాదియా థర్డ్ ఆప్షన్ జిదోల్ ఫోర్త్ ఆప్షన్ డాకిన్ షాబాజ్పూర్ సెకండ్ ఆప్షన్ సాదియా నెక్స్ట్ దేశంలో పొడవైన భూపెన్ హజారికా వందెనను ఏ నదిపైన నిర్మించారు ఫస్ట్ వన్ బారక్ సెకండ్ ఆప్షన్ మానస థర్డ్ ఆప్షన్ లోహిత్ ఫోర్త్ ఆప్షన్ తీస్తా థర్డ్ వన్ లోహిత్ నెక్స్ట్ ఇచ్చారు మనకి ఇక్కడ సో నది అవి దాని యొక్క ఆరిజిన్ ప్లేస్ జన్మస్థలం ఇచ్చారు చూడండి రావి నది రోహుతంగు సట్లేజ్ రాకాసి సరస్సు జీలం వెరినాగు చీనాబో ఆన్సర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ స్థవిరవలి చరిత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు ఫస్ట్ ఆప్షన్ స్థూలబాహు సెకండ్ ఆప్షన్ హేమచంద్ర సూరి థర్డ్ వన్ సోమదేవ సూరి ఫోర్త్ ఆప్షన్ భద్రబాహు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి ఆన్సర్ సెకండ్ వన్ హేమచంద్ర సూరి నెక్స్ట్ వన్ వర్ధమాన మహావీరుని బిరుదు హరిహాంత్ అర్థం ఫస్ట్ వన్ మోక్షాన్ని సాధించేవాడు సెకండ్ వన్ దేహాన్ని జయించినవాడు థర్డ్ వన్ ఇంద్రియాలను జయించిన వాడు ఫోర్త్ ఆప్షన్ సన్యాసుల్లో సింహం లాంటి వాడు ఫస్ట్ వన్ మోక్షాన్ని సాధించేవాడు హరిహంత్ అనే అర్థము వర్ధమాహాన వర్ధమాన మహావీరుని బిరుదిది నెక్స్ట్ పురుష దయనీయ పురుషదనీయ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం ఈ బిరుదు కలిగిన జైనమత తీర్థాంకరుడు ఫస్ట్ ఆప్షన్ రుషభనాథుడు సెకండ్ ఆప్షన్ వర్ధమాన మహావీరుడు థర్డ్ వన్ పార్శ్వనాథుడు ఫోర్త్ ఆప్షన్ అరిష్టనేమి థర్డ్ వన్ పార్శ్వనాథుడు నెక్స్ట్ త్రిషష్టి శలాక చరిత్ర అభిదాస చరిత్ర అనే జైనమత గ్రంథాలను రాసింది ఎవరు ఫస్ట్ వన్ హేమచంద్ర సూరి సెకండ్ ఆప్షన్ మునిచంద్రుడు థర్డ్ వన్ సోమదేవ సూరి ఫోర్త్ ఆప్షన్ మహావీరుడు ఫస్ట్ వన్ హేమచంద్ర సూరి నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి అని తీర్థాంకారులు వారి యొక్క చిహ్నాలను ఇచ్చారండి సో ఋషభనాథుని బిరుదు ఋషభము అరిష్టనేమి బిరుదు గవ్వ పార్శ్వనాథుని బిరుదు పాము మహావీరుని బిరుదు సింహం ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ భారతదేశంలోని కుల వ్యవస్థ క్రింది వాటిలో దేనిని సూచిస్తుంది సో ఇక్కడ వివక్ష సోపాన క్రమము వైవిధ్యము పక్షపాత పక్షపాతం అని ఇచ్చారు సో ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు మరి దేనిని సూచిస్తుంది కుల వ్యవస్థ అంటే థర్డ్ వన్ ఏబి మరియు డి సి తప్ప వైవిధ్యం తప్ప వివక్ష సాపాన సోపాన క్రమం పక్షపాతము ఇవిటన్ని సూచిస్తుంది ఇందులో మీకు సో ప్రతి సెక్షన్ నుంచి అండి ఇండియన్ సొసైటీ హిస్టరీ ఇండియన్ జాగ్రఫీ మెంటల్ ఎబిలిటీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు గ్రూప్ టూ మోడల్ పేపర్లో అందించడం జరుగుతున్నాయి సో ఇవి మీకు గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకి స్క్రీనింగ్ టెస్ట్కి చాలా యూస్ఫుల్ అవుతాయండి లేటెస్ట్ ఏపీ గ్రూప్ టూ న్యూ సిలబస్ ప్రకారమే స్క్రీనింగ్ టెస్ట్ మోడల్ పేపర్స్ని డిజైన్ చేస్తున్నాము సో ఇవన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి డోంట్ మిస్ ఇట్ నెక్స్ట్ వన్ కేరళకు ప్రత్యేక హోదా కేరళ ప్రత్యేకతకు దోహదపడే కొన్ని అంశాలు ఏమిటి ఫస్ట్ వన్ సముద్రము మరియు కొండలకు సామీప్యత మరియు విభిన్న మతాలు మరియు సాంస్కృతిక అభ్యాసాల ఉనికి సెకండ్ వన్ మిరియాలు లవంగాలు మరియు ఏలుకల వంటి సుగంధ ద్రవ్యాల సమృద్ధిగా సాగు మూడు యూదు అరబ్ మరియు పోర్చుగీస్ వ్యాపారాన్ని చారిత్రక ప్రభావాలు ఫోర్త్ ఆప్షన్ పైనవన్నీ ఫోర్త్ ఆప్షన్ అన్నీ అండి పై అన్ని ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ భారతదేశ వైవిధ్యాన్ని వివరించడానికి లాల్ నెహ్రూ ఏ పదబంధాన్ని రూపొందించాడు ఫస్ట్ వన్ ఐక్యతలో బలము సెకండ్ వన్ సామరస్యములు వైవిధ్యము థర్డ్ వన్ భిన్నత్వంలో ఏకత్వం ఫోర్త్ ఆప్షన్ వైవిధ్యం యొక్క గొప్ప సాంప్రదాయం థర్డ్ వన్ భిన్నత్వంలో ఏకత్వం నెక్స్ట్ లడాఖ్ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక కల కార్యకలాపాలలో ఒకటి ఏది ఫస్ట్ వన్ వ్యవసాయం మరియు పంటల సాగు సెకండ్ వన్ ఖనిజాల మైనింగ్ మరియు వెలికితీత థర్డ్ వన్ పాష్మీనా ఉన్ని సేకరణ మరియు వ్యాపారం ఫోర్త్ ఆప్షన్ వస్త్రాల తయారీ మరియు ఎగుమతి థర్డ్ వన్ పాష్మీనా ఉన్ని సేకరణ మరియు వ్యాపారం నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం అనే పదాన్ని ఎవరు సృష్టించారు డల్ వచ్చినట్టుంది ఎందుకంటే ఇందాక రివర్స్ వచ్చేది క్వశ్చన్ ఆప్షన్ లో ఉన్నది క్వశ్చన్ లో లో ఉన్నది ఆప్షన్ లో వచ్చింది సో ఆన్సర్ అయితే మనకు సెకండ్ ఆప్షన్ జవహర్లాల్ నెహ్రూ నెక్స్ట్ మనకు మెంటల్బిలిటీ క్వశ్చన్స్ చూసినట్టయితే ఈ మెంటబిలిటీ క్వశ్చన్స్ కి మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి సో మనకి ఇక్కడ ఏమైనా ఇచ్చారంటే టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ అండ్ బి ఇన్ ట్వంటీ డేస్ అని ఇచ్చారు అంటే ఏ ఒక పనిని పదహైదు రోజుల్లోనూ బి అదే పనిని ఇరవై రోజుల్లో చేయగలరన్నారు ఇఫ్ ది వర్క్ ఆన్ ఎట్ టుగెదర్ ఫర్ ఫోర్ డేస్ వారిద్దరూ కలిసి నాలుగు రోజులు పని చేస్తే దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ది వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ ఈజ్ మిగిలిన యొక్క పని ఎంత అని అన్నారు సో మనకి దీన్ని రెండు విధాలుగా చేయించండి రెండు విధాలుగా చెప్తాను సో నార్మల్ దాని ప్రకారం నార్మల్గా ఎలా చేస్తామంటే సో ఇప్పుడు మనకు ఏ ఫిఫ్టీన్ డేస్ లో చేస్తారన్నాము మరి ఏ వన్ డే వర్క్ ఏమవుతుందంటే అప్పుడు వన్ బై ఫిఫ్టీన్ అవుతుందండి ఏ వన్ డే వర్క్ మరి బి డే వరకు ఎంత అవుతుందంటే వన్ బై ట్వంటీ సో వీళ్ళిద్దరూ ఒక రోజులో చేసే పని ఒక్కొక్కరు వచ్చేసి వన్ బై ఫిఫ్టీన్త్ వరకు ఏ వన్ డేలో బి వచ్చేసి ఒక రోజులో ఒకటి బై ఇరవై వంతు పనిచేస్తారు మరి వీళ్ళిద్దరూ కలిసి ఏ ప్లస్ బి ఒక రోజులో ఎంత పనిచేస్తారంటే వన్ బై ఫిఫ్టీన్ ప్లస్ వన్ బై ట్వంటీ మరి దీనికి కెల్సియం ఎంత అవుతుంది ఫిఫ్టీన్కి కి ట్వంటీ కెల్సియం సిక్స్టీ అవుతుంది పదహైదు నాలుగుల అరవై నాలుగు ఒకట్లు నాలుగు ఇరవై మూడు అరవై మూడు ఒకటి మూడు సో ఏడు బై అరవై వంతు పని చేస్తారు ఒక రోజులో ఇచ్చేసేది ఇది వన్ డేలో చేసేటువంటి పని మరి నాలుగు రోజులు కలిసి వస్తున్నారు అంటున్నారు మరి నాలుగు రోజులు అంటే సెవెన్ బై సిక్స్టీ ఇంటూ ఫోర్ నాలుగు ఒకటిలో నాలుగు పదహైదులు సో సెవెన్ బై ఫిఫ్టీన్త్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అవుతున్నది సెవెన్ బై ఫిఫ్టీన్త్ ఆఫ్ వర్క్ ఇది ఫోర్ డేస్లో ఇంకా ఇంత పని కంప్లీట్ అయిందంటే మనకు మొత్తం పదహైదు భాగాల పని ఉంది అందులో ఏడు భాగాలు కంప్లీట్ అయ్యాయి అన్నట్టు ఎంత పగిలి ఎంత పని మిగిలి ఉంటుంది పదహైదు భాగాల్లో నుంచి ఏడు బై పదహైదు భాగాలు పోతే ఎంత అవుతుంది సో పదహైదు భాగాల్లో నుంచి ఏడు భాగాలు పోయినాయి ఇంక ఎనిమిది భాగాలు ఉంటాయి ఎనిమిది బై పదహైదు సో పదహైదు భాగాల్లో నుంచి ఏడు భాగాలు తీసేస్తే ఎన్ని భాగాలు ఉంటాయి ఎనిమిది భాగాలు ఉంటాయి సో కాబట్టి అంటే మనకి ఇక్కడ ఇలా చేసుకుంటే పదహైదు ఏడు బై పదహైదు వన్ మైనస్ అంటే ఒక పనిలో ఏడు బై పదహైదు కంప్లీట్ అయింది మిగిలిన రిమైన్ వర్క్ అంటే ఇది దీన్ని మనం ఇలాగా ఫ్రాక్షన్స్ లో పదహైదు ఒక్క పదహైదు మైనస్ ఏడు బై పదహైదు లాగా తీసుకోవచ్చు సో ఎయిట్ బై ఫిఫ్టీన్ సో దీన్ని సింపుల్ గా డైరెక్ట్ గా పదహైదు భాగాల్లో ఏడు భాగాలు కంప్లీట్ అయింది మిగిలినది ఎనిమిది భాగాలు అంటే ఎనిమిది బై పదహైదు వంతు ఇది మనకు కొంచెం లెంత్ ప్రాసెస్ సింపుల్ గా ఎలాగంటే సో చూడండి మనకు ఎల్సీఎం మెతడ్లో చేస్తుంటాం ఈ టైం అండ్ వర్క్ని ఇప్పుడు ఏ ఫిఫ్టీన్ డేస్ బి ట్వంటీ డేస్ అన్నారు కదా సో రెండింటికి ఎల్సీఎం ఎంత పదహైదుకి ఇరవైకి అరవై ఎల్సీఎం అన్నాం అంటే మొత్తం పని ఇప్పుడు ఎంత అంటే అరవై భాగాలు మొత్తం పని ఈ అరవై భాగాల్లో ఏకేమో సో ఏ మనకు అరవై భాగాల్లో ఇక్కడ పదహైదు రోజుల్లో పూర్తి చేస్తా అంటున్నాడు అంటే పదహైదు రోజుల్లో పూర్తి చేస్తా అంటే అరవై భాగాలను పూర్తి చేయడానికి రోజుకి ఎన్ని భాగాలు కంప్లీట్ చేయాలి పదహైదు నాలుగుల అరవై కాబట్టి రోజుకి నాలుగు భాగాలు కంప్లీట్ చేస్తే పదహైదు రోజుల్లో పదహైదు నాలుగు అరవై అరవై భాగాలు కంప్లీట్ చేస్తాడు అదేవిధంగా మనకు ఇరవై భాగాలు బీ క ఇరవై రోజుల్లో బీ కంప్లీట్ చేస్తా అంటున్నాం మరి ఇరవై రోజుల్లో బీ కంప్లీట్ చేస్తున్నాడంటే అరవై భాగాలను కంప్లీట్ చేయాలి ఇరవై రోజుల్లో అంటే రోజుకి మూడు భాగాలు కంప్లీట్ చేయాలి ఇరవై మూడు అరవై భాగాలు అయిపోతాయి సో అంటే ఇక్కడ రోజుకి ఏ నాలుగు భాగాలు బి రోజుకి మూడు భాగాలు చేస్తున్నాడండి మొత్తం పని ఇక్కడ ఎల్సిఎంగా తీసుకుంటే అరవై భాగాలు ఉంది మొత్తం పని ఈ అరవై భాగాల్లో రోజుకి ఏ నాలుగు భాగాలు బి వచ్చేసి మూడు భాగాల పని చేస్తున్నారు అంటే మరి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని భాగాలు చేస్తున్నట్టు నాలుగు ప్లస్ మూడు సెవెన్ పార్ట్స్ చేస్తున్నారండి రోజుకి ఏడు భాగాలు చేస్తున్నారు మరి రోజుకి ఏడు భాగాలు చేస్తే ఇది ఒక రోజుకి ఏడు భాగాలు చేస్తున్నారు మరి నాలుగు రోజులకి ఎన్ని భాగాలు చేస్తారు అంటే ఏడు ఇంటూ నాలుగు ఇరవై ఎనిమిది భాగాలు చేస్తారండి ఇరవై ఎనిమిది భాగాలు నాలుగు రోజుల్లో కంప్లీట్ అవుతాయి ఇంకెన్ని ఉంటాయి అరవైలో ఇరవై ఎనిమిది భాగాలు పోతే ఇంకెన్ని ఉంటాయి ముప్పై రెండు భాగాలు ఉంటాయి మరి ముప్పై రెండు బై అరవై ఎంత ఫ్రాక్షన్ ఉన్నట్టు నాలుగు ఎనిమిదిలో నాలుగు పదహైదుల ఎనిమిది బై పదహైదవ వంతు పని మిగిలింది ఎనిమిది బై పదహైదవ వంతు పని మిగిలింది ఈ విధంగా చెప్పచ్చు రెండింటిలో ఏ మెథడ్ వాడుకున్నా కూడా ఇది బట్ ఎల్సిఎ మెథడ్ చాలా మంది వాడతారండి ఓకే సో ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం ఆన్సర్ అయితే మనకు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ఆల్ఫ్రెడ్ బైస్ అండ్ ఓల్డ్ స్కూటర్ ఫర్ ఫోర్ సెవెన్ హండ్రెడ్ సో ఆల్ఫ్రెడ్ ఒక పాత స్కూటర్ ని నాలుగు వేల ఏడు వందలకు కొన్నాడు అండ్ స్పెండ్స్ ఎయిట్ హండ్రెడ్ ఆన్ ఇట్స్ రిపేర్స్ సో వాటి యొక్క మరమ్మతులు చేయడానికి ఎనిమిది వందల రూపాయలు ఖర్చు చేశాడన్నాడు అన్నాడు తర్వాత ఏమన్నా ఈ ఫీ సెల్స్ ద స్కూటర్ ఫర్ ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ అతను ఐదు వేల ఎనిమిది వందల రూపాయలకి విక్రయిస్తే పది రూపాయలు కాదండి ఇక్కడ పది రూపాయలు ఇచ్చారు తెలుగులో పది రూపాయలు అనబడింది పది రూపాయలకి కాదండి ఐదు వేల ఎనిమిది వందలకి సో ఐదు వేల ఎనిమిది వందలకి విక్రయిస్తే అతని లాభ శాతం ఎంత ఈ గెయిన్ పర్సెంటేజ్ ప్రాఫిట్ ఎంత శాతం లాభం వస్తుంది సో ఫస్ట్ అతను ఎంత కొన్నాడండి కాస్ట్ ప్రైస్ అంటే కొన్న వేల సో కొన్న వేల ఎంత అవుతుంది నాలుగు వేల ఏడు వందలు ప్లస్ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి సో ఎందుకంటే ఇది కూడా కొన్న వేల కింద తీసుకోవాలి మనకు దానికై మరమ్మతులకే ఖర్చు కూడా కొన్న వేల కిందే తీసుకోవాలి సో ఎంత అవుతుంది నాలుగు వేల ఏడు వందలు ఒక ఎనిమిది వందలు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఇతనికి కాస్ట్ ప్రైస్ కింద మనం తీసుకోవాలి మరి ఎంత అమ్ముతున్నాడు ఐదు వేల ఎనిమిది వందలకి అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఐదు వేల ఎనిమిది వందలు అమ్మిన వేల ఐదు వేల ఎనిమిది వందలు మరి లాభమే వస్తుంది ఎందుకంటే కొన్న వేల కన్నా అమ్మిన వేళ ఎక్కువ ఉంది కాబట్టి లాభం వస్తుంది మరి ప్రాఫిట్ లాభం ఎంత ప్రాఫిట్ వచ్చేసి అమ్మిన వేల మైనస్ కొన్న వేల ఎంత అవుతుంది మూడు వందల లాభం మరి ప్రాఫిట్ పర్సెంటేజ్ అడిగాడు అంటే లాభ శాతం లాభ శాతం అడిగి లాభం ఎంత అడిగి లాభ శాతం ఎంత మనకు లాభ శాతానికి ఫార్ములా ఏంటి లాభము బై ప్రాఫిట్ బై కొన్న వేల ఇంటూ వంద ఇది ఫార్ములా మరి ఎంత మూడు వందలు లాభము కొన్న ఐదు వేల ఐదు వందలు ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ పోతే త్రీ హండ్రెడ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఐదు పదకొండుల ఐదు అరవైల అరవై బై పద అరవై బై పదకొండు పదకొండు ఐదుల యాభై ఐదు ఇంకా ఐదు ఉంటుంది అంటే ఐదు 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 బై పదకొండు శాతం సో దీన్ని ఇంత ఫార్ములా వేసుకి ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా మనకు ఐదు వేల ఐదు వందలు కొన్నాము ఐదు వేల ఎనిమిది వందలకు అమ్మాము అంటే మూడు వందల లాభం మనకి ఇక్కడ వంద పర్సెంట్ అంటే ఎంత ఐదు వేల ఐదు వందలు వంద పర్సెంటేజ్ మరి ఇది లాభం కదా ఇది ఎంత పర్సెంటేజ్గా కనుక్కుంటే సరిపోతుంది సింపుల్గా టూ జీరోస్ టూ జీరోస్ ఆన్సర్ మూడు వందలు బై యాభై ఐదు పదకొండు ఐదు పదకొండుల ఐదు అరవైల సింపుల్గా పదకొండు ఐదు యాభై ఐదు ఐదు బై ఎలెవెన్ పర్సెంటేజ్ సింపుల్గా ఇలా అయినా చేసుకోవచ్చు ఆన్సర్ అయితే మనకు సెకండ్ ఆప్షన్ ఫైవ్ ఫైవ్ బై లెవెన్ నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ ట్వంటీ నెంబర్స్ ఈజ్ జీరో ఇరవై సంఖ్యల సగటు ఎంత అన్నారంటే జీరో అన్నారు ఆఫ్ దెమ్ అట్ ద మోస్ట్ హౌ మెనీ బీ గ్రేటర్ దాన్ జీరో మరి ఆ ఇరవై నెంబర్లలో గరిష్టంగా ఎన్ని సున్నా కంటే ఎక్కువ ఉండొచ్చు ఇప్పుడు ఇరవై నెంబర్ లేవో తెలియమన్నారండి ఇరవై నెంబర్ లేవో చెప్పలేదు వాడేమి మరి ఆ ఇరవై నెంబర్లలో ఎన్ని నెంబర్లు మ్యాక్సిమం ఎన్ని నెంబర్లు కరెక్ట్గా చెప్పలేదు ఎన్ని నెంబర్లు మ్యాక్సిమం ఎందుకంటే కరెక్ట్గా అక్కడ జీరో రావాలి యావరేజ్ అంటే కొన్ని ప్లస్ ఉండొచ్చు కొన్ని మైనస్ రెండు ప్లస్ ఉండి పద్దెనిమిది మైనస్ ఉండొచ్చు లేదు ఒక నాలుగైదు పాజిటివ్ ఉండి మీ తాటివి నెగిటివ్ ఉండొచ్చు లేదా ఒకే ఒకటి పాజిటివ్ ఉండి మీ తాటివి నెగిటివ్ ఉండొచ్చు ఎలానే ఉండొచ్చు కానీ వాడు ఏమన్నా గరిష్టంగా మాక్సిమం ఎన్ని జీరో కన్నా ఎక్కువ ఉంటాయని అంటే ఎన్ని పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి అన్నారు గ్రేటర్ దాన్ సున్నా కంటే ఎక్కువ అంటే దాని అర్థం ఏంటి సున్నా కంటే ఎక్కువ అంటే పాజిటివ్ నెంబర్సు సున్నా కన్నా తక్కువ ఉన్న వాటిని నెగిటివ్ అంటాం సున్నా కన్నా ఎక్కువ ఉన్న వాటిని పాజిటివ్ అంటాం మరి ఈ పాజిటివ్ నెంబర్స్ ఎన్ని ఉండవచ్చు మ్యాక్సిమమ్ అన్నారు సో ఈ టైప్ క్వశ్చన్కి ఒకటే సింపుల్గా అండి ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ట్వంటీ నెంబర్స్ అంటే జీరో అన్నారు ట్వంటీ నెంబర్స్ యొక్క యావరేజ్ జీరో అదే వాటి యొక్క సమ్ మొత్తం ఎంత ఇరవై నెంబర్ల యొక్క మొత్తం అంటే ఏం తీసుకుంటాం మనం ఇరవై ఇంటూ జీరో తీసుకుంటాం సో మొత్తం సంఖ్యల సంఖ్య ఇంటూ సగటు తీసుకుంటే అదే వస్తుంది ఎంత వస్తుంది జీరో వస్తుంది అంటే మనకు ఇక్కడ యావరేజ్ జీరోనే సమ్ జీరో మరి సమ్ జీరో ఎలా వస్తుందంటే దాని అర్థం ఏంటి నెగిటివ్ కూడా ఉన్నాయి నెగిటివ్ కూడా ఉండడం వల్లే అక్కడ సమ్ అనేది జీరో వస్తుంది సో మరి అలా ఎన్ని ఉండొచ్చు అంటే మనకి ఇక్కడ మ్యాక్సిమం అండి పంతొమ్మిది ఉండొచ్చండి పంతొమ్మిది గరిష్టంగా ఉండొచ్చు ఎందుకలాగంటే సపోజు పంతొమ్మిది నంబర్ల యొక్క మొత్తము సపోజు ఎక్స్ అనుకుందాం పంతొమ్మిది నంబర్ల యొక్క మొత్తము ఎక్స్ అనుకుంటే ఇరవై నెంబర్ ఎంత అవుతుంది ఇరవై నంబరు మైనస్ ఎక్స్ అనుకుంటే అయిపోయాయి ఎక్స్ మైనస్ ఎక్స్ జీరో అవుతుంది సో కాబట్టి మ్యాక్సిమం పంతొమ్మిది నంబర్లు మనకు గరిష్టంగా పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఉంది సో ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ లుక్ అట్ ద సిరీస్ ఎయిట్ సిక్స్ నైన్ ట్వంటీ త్రీ ఎయిటీ సెవెన్ ఓ ఎనిమిది ఆరు తొమ్మిది ఇరవై మూడు ఎనభై ఏడు నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటున్నారు సో ఇక్కడ మన ఇంక్రిమెంట్ ఎలా ఉందో చూడండి ఫస్ట్ నెంబర్ నుంచి డిక్రీజ్ అయింది తర్వాత ఇంక్రీజ్ అయింది ఇంకా పెద్ద పెద్ద ఇంక్రీజ్ అయిపోతుంది మనకు ఆప్షన్లో ఉన్నటువంటి నెంబర్స్ కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి అంటే మోస్ట్లీ మనకు గ్యాప్స్ ఒకసారి చూసినట్టయితే ఇక్కడ ఎంత ఉంది మైనస్ టూ ఉంది ఇక్కడ ప్లస్ త్రీ ఉంది ఇక్కడ ఎంత ఉంది ఫోర్టీన్ ఉంది ప్లస్ ఫోర్టీన్ ఉంది మరి ఇక్కడికి ఇక్కడికి చూడండి అరవై నాలుగు గ్యాప్ ఉంది మరి మైనస్ టూకి ప్లస్ త్రీకి పద్నాలుగుకి అరవై నాలుగుకి ఎటువంటి ఇక్కడ సింక్ లేదు సో మరి సింపుల్గా చూసినట్టయితే ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంటాయండి మోస్ట్ అట్లా ఎక్కువ ఇంక్రిమెంట్ జరుగుతుంది అంటే మల్టిప్లికేషన్లో ఉండేటువంటి అవకాశం ఉంది మరి ఎయిట్తో దీన్ని ఎంత మల్టిప్లై చేసి ఏం చేస్తా వస్తుందంటే ఎనిమిది ఇంటూ ఒకటి చేయాలండి ఎనిమిది ఇంటూ ఒకటి ఎనిమిది అవుతుంది మరి ఆరు రావాలంటే ఏం చేయాలి మైనస్ టూ చేయాలి ఆరు వస్తుంది మరి సేమ్ నెక్స్ట్ది కూడా ఏముండాలి ఇంటూ వన్ కానీ ఇంటూ వన్ పాయింట్ ఫైవ్ కానీ ఇంటూ టూ కానీ అలా ఉండాలి సిక్స్ ఉంది కదా సిక్స్ ఇంటూ టూ చేయండి ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అయింది మరి నైన్ రావాలంటే మైనస్ త్రీ చేయాలి పన్నెండు మైనస్ మూడు తొమ్మిది వచ్చింది అంటే ఇప్పుడు వన్ టూ ఉంది నెక్స్ట్ ఫోర్ కానీ త్రీ కానీ రావాలి ఇది టూ త్రీ ఉంది నెక్స్ట్ ఫోరే రావాలి మోస్ట్లీ సో అట్లా వచ్చిందంటే మనకి సేమ్ అదే సిరీస్ అవుతుంది తొమ్మిది మూల ఇరవై ఏడు మైనస్ నాలుగు ఇరవై మూడు అవుతుంది సో సేమ్ మనకు అదే సిరీస్ సేమ్ అలానే ఇరవై మూడు ఇంటూ నాలుగు మైనస్ ఫైవ్ మళ్ళీ అవుతుంది ఎనభై ఏడు అంతా కూడా చేయాల్సిన అవసరం లే నాలుగు మూల పన్నెండు పన్నెండులో నుంచి అయితే చేస్తే ఏడు సింపుల్గా వచ్చేస్తుంది మరి దీని అంతా క్యాలిక్యులేషన్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు మనకు తెలిసిపోతుంది కన్ఫర్మ్ అయింది ఇక్కడనే కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవాలంటే అలా సింగిల్ డిజిట్లు ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి నెంబర్ని మల్టిప్లై చేసి దీన్ని చేస్తే సరిపోతుంది ఇంకా ఇప్పుడు ఎనభై ఏడు ఇంటూ ఐదు మైనస్ ఆరు ఇప్పుడు ఎలా చేయాలి మొత్తం అంత క్యాలిక్యులేషన్ అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ యూనిట్ డిజిట్లు అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి మరి యూనిట్ డిజిట్ ఏదైనా కనుక్కుంటే సరిపోతుంది ఐదు ఏళ్ళ ముప్పై ఐదు కదా యూనిట్ డిజిట్ ఐదు వస్తుంది ఐదు మైనస్ ఇక్కడ ఆరు తీసేయాలి అంటే పదహైదులో ఆరు పోతే తొమ్మిది కంపల్సరీ నాలుగు వందల ఉంటుందండి కంపల్సరీ నాలుగు వందల ఇరవై తొమ్మిది మరి క్యాల్కులేషన్ అంతా చేయాల్సినటువంటి అవసరం లేదు సో ఆన్సర్ మనకు ఫోర్త్ ఆప్షన్ అంత లాస్ట్ క్వశ్చన్ సో ఇక్కడ మనకు స్టేట్మెంట్స్ అండ్ కంక్లూషన్స్ ఇచ్చారండి సిలాసిజం నుంచి సో మోస్ట్లీ మనకు తెలుగులో కన్నా ఇంగ్లీష్లో ఉంటేనే నైంటీ నైన్ పర్సెంట్ అర్థమవుతుంది తెలుగు కన్ఫ్యూజను సో ఇంగ్లీషు తెలుగు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదని మోస్ట్లీ రెండు ఒకటే ఉంటాయి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి సో స్టేట్మెంట్స్ ఏమని ఇచ్చారు ఆల్ ద హార్మోనియస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అన్నారు సో రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు కంక్లూజన్స్ రెండు ఇచ్చారు ఆ కంక్లూషన్స్ బట్టి ఫస్ట్ మనకు ఈ స్టేట్మెంట్స్కి మనకు ఒక బేసిక్ డయాగ్రామ్ వేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఏమన్నా ఆల్ ద హార్మోనియస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇవి హార్మోనియస్ అనుకుంటే హెచ్ అని రాసుకుంటారు ఆల్ హార్మోనియస్ అంటే ఈ హార్మోనియస్ అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నారు అంటే ఇవి ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైతే ఆల్ పక్కన ఏదైతే ఉంటుందో అది లోపల ఉండాలి తర్వాత ఉన్నది ఇలా బయట ఉండాలి ఇది ఒక బేసిక్ డయాగ్రామ్ అంటారు సిలాసిజంకి తర్వాత నెక్స్ట్ ఏమన్నారు ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ అంటే ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ లోపల ఉండాలి ఫ్లూట్స్ అనేది బయట ఉండాలి అంటే ఇప్పుడు మళ్ళీ దీనిపైన ఇంకొక వేయాలి ఇంకొక సర్కిల్ ఇవి ఫ్లూట్స్ సో ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఫ్లూట్స్ ఇది బేసిక్ డయాగ్రామ్ దీని నుంచి మనం ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఆల్ ద ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మనకి ఇలా ఉందా డయాగ్రామ్ ఆల్ ఫ్లూట్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఇలా ఉందా సో మనకి ఇలా లేదండి చూడండి లోపల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా బయట ఫ్లూట్స్ కానీ మనకు కంక్లూజన్ ఎలా లోపల ఫ్లూట్స్ బయట ఇన్స్ట్రుమెంట్స్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ రాంగ్ నెక్స్ట్ ఆల్ ద హార్మోనియస్ ఆర్ ఫ్లూట్స్ ఆల్ ద హార్మోనియస్ ఆర్ ఫ్లూట్స్ అన్నారు అంటే మనకు లోపల హార్మోనియస్ ఉండాలి బయట హార్మోనియమ్స్ ఉండాలి బయట ఫ్లూట్స్ ఉండాలి మనకు లోపల హార్మోనియంస్ ఉంది బయట ఫ్లూట్స్ ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్ అంటే మనకి ఇక్కడ వన్ రాంగ్ కంక్లూజన్ వన్ రాంగ్ ఓన్లీ టూ ఫాలోస్ సెకండ్ ఆప్షన్ కంక్లూజన్ టూ ఓన్లీ ఫాలోస్ సో ఇదండి గ్రూప్ టూ మోడల్ పేపర్ వన్ సో నెక్స్ట్ మోడల్ పేపర్ డైలీ వన్ మోడల్ పేపర్ ఉంటుందండి మన ఛానల్లో వాటితో పాటుగా మీకు గ్రూప్ టూ ఎగ్జామ్కి స్క్రిప్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి యూస్ఫుల్ అయ్యేటువంటి అదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కావచ్చు జాగ్రఫీ బిట్స్ కావచ్చు హిస్టరీ బిట్స్ కావచ్చు సపరేట్గా కూడా అందించడం జరుగుతున్నది ఇవన్నీ మీకు అప్లోడ్ చేసిన వెంటనే మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోను లైక్ చేయండి సో కింద డిస్క్రిప్షన్లో ఈ గ్రాంటెస్ట్ సారీ అండి ఈ మోడల్ పేపర్ పీడీఎఫ్ లింక్ కూడా కిందన డిస్క్రిప్షన్లో ఉంది మీరు డౌన్లోడ్ కూడా చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ప్రాక్టీస్ చేయొచ్చు Thanks for watching.